कंफर्ट चूँगी इक अमेरिकन आवड़ वाली वेलामुन वालस वीडियो वालीन वाल इलादे चूसर पिल चूसी बहुत ग्रांमा अंत वील ग्रांमा पीलू उ आवड़ी అయితే ఆవిడ మాకు తెలియకుండా పిల్లలకి పిల్లలు అడిగారు అని చెప్పి సర్ప్రైజ్ గా ఇలాగ ప్రింట్ చేయించి తీసుకొచ్చారు ఒక రోజు చూడండి ఎంత బాగుంది ఇలాగ వోల్ఫ్ కూడా ఉంది ఇలా పైన బాగా చలి కాస్తది ఇది బాగా ఈ రోజు మన ఛానల్ లో ఇండియా నుండి వచ్చిన కొత్త బట్టలన్నీ చూపించబోతున్నా చూసేద్దామా ఇందులో కొన్ని కొత్త చీరలు పిల్లలకి బట్టలు ఉన్నాయి ఆడవాళ్ళకి ఎలా ఉంటదంటే ఒక చీర కొనుక్కుంటే అందరికీ చూపించాలి కొత్త చీర అని అనిపిస్తది కదా అలాంటిది ఇన్ని కొత్త బట్టలు ఉన్నాయి అందుకని మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇండియా నుండి మా వారు అత్తయ్య వచ్చేటప్పుడు తీసుకొచ్చారు సరే ఈ కట్టుకున్న చీర అయితే మేము గృహప్రవేశానికి తీసుకున్నాము ఈ చీర నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడడానికి ఎంత అంటే లైట్ వెయిట్ గా ఉంది ట్రెడిషనల్ గా కూడా ఉంది గృహప్రవేశానికి తీసుకున్నప్పుడు ఆ ఫోటో పిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవి కూడా మీకు షేర్ చేస్తాను చూపిస్తాను ఇంకా ఓపెన్ చేసి చూసేద్దాం చూపించేస్నా ఆరెంజ్ కలర్ నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇలా బ్లౌజ్ కి లాగా డిజైన్ వచ్చింది ఇది అంచు వచ్చేసి మరీ బ్లూ కలర్ లో కూడా లేదు కొంచెం వేరే కలర్ షేడ్ కూడా వస్తుంది అంత వర్క్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ సిఎంఆర్ సెంటర్ లో తీసుకున్నారు 3000 పడింది ఇండియాలోని అదే ఈ సారీ ఇక్కడ తీసుకోవాలంటే దగ్గర దగ్గర 15000 పడుతుంది ఒక్కొక్కసారి నేను గృహప్రవేశానికి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను అది రాంగ్ అడ్రస్ కి వెళ్ళిపోయి ఆ సారీ అయితే రానే లేదు అందుకే ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుండి వచ్చేటప్పుడే ఇక్కడికి కొన్ని కొన్ని ఇక్కడ దొరకలేనివి అన్ని తెచ్చేసుకుంటూ ఉంటారు బట్టలు కొన్ని వంట సామాను అలాగా ఇంకా నేను వదిలేదు నేను వచ్చేటప్పుడు ఇంకేవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చారు ఇది ఒకసారి ఇంకొకటి ఇక్కడ మంచిగా పండగలకి ఫంక్షన్స్ కి ఇండియన్స్ పిలుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు సారీస్ కి బాగా యూస్ అవుతాయి ఇది గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వర్క్ కూడా బాగుంది సింపుల్ గా ఉంది ఇలాగా ఇది ఒకటి ఇది చాలా తేలిగ్గా ఉంది సారీ మొత్తం సారీ మొత్తం ఒకే డిజైన్ ఉంది బ్లౌజ్ ఏమో హెవీగా వచ్చింది ఇవన్నీ కలిసిపోయి కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి మీకు చెప్పేటప్పుడు సారీస్ బ్లౌజ్ కూడా మిక్స్ అయిపోయి ఉండొచ్చు ఇది గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ ఉంది సారీ పైన పికాక్స్ ఉన్నాయి బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అలాగా ఇది కూడా చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంది
ఇక్కడ వెదర్ కి అయితే బాగుంటదండి. మన ఇండియాలో వెదర్ ఎలా ఉంటుందో అలానే ఫ్లోరిడాలో కూడా కొంచెం వేడిగానే ఉంటుంది. ఇలా లైట్ వెయిట్ ఉన్నవి కొంచెం సూట్ అవుతాయి బాగా. దీనికి వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కొన్ని బ్లౌజెస్ మా అక్క కుట్టింది, కొన్ని బ్లౌజెస్ మా చిన్న అమ్మమ్మ కుట్టింది. సహస్ర బర్త్డే కూడా వస్తుంది ఇంకో ఫ్యూ డేస్ లోని. పట్టు లంగా జాకెట్. పిల్లలకి కలర్ కాంబినేషన్ లేదు, బాగుంది ఇలా నచ్చుతారు పిల్లలకి. ఇంక ఇవన్నీ ఓపెన్ చేసి చూసి స్కూల్కి ఒక జత వేయడానికి చూడాలి. సింపుల్గా ఉన్న డ్రెస్ చూసి వేయాలి సహస్రాకి. చాలా వరకు బట్టలు మేము తీసుకునేటప్పుడు సహస్రాకి వర్షుకి ఒకేలాంటివి తీసుకుంటాము. ఇది హాఫ్ సారీ అండి. ఇదేమో పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇలా బెల్ట్ కూడా వచ్చింది, అంటే వడ్డాంగం లాగా ఇలా పెట్టుకోవచ్చు. ఇది అక్కడ అమెజాన్లో తీసుకున్నారు, ఇచ్చుడు వచ్చింది. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఫోని వచ్చి ఇలా ఉంది. పింక్ అండ్ వైట్ కలర్. ఫస్ట్ టైం అమెరికా వచ్చే వాళ్ళు అయితే ముందుగా ఇక్కడ ఎలాగో టీ షర్ట్స్ ఫ్యాంట్స్ అవన్నీ కూడా ఇక్కడ అమెరికన్ వేర్వి బాగానే ఉంటాయండి. మెయిన్ మన ఇండియన్ వేరే తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్టరేషన్స్ కూడా మనకి ఎక్కువగా ఉండరు కదా. ఎక్కడో ఇండియన్స్ కుడతారు తప్ప అందరూ కుట్టరు. కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది. కుట్టించుకుందామన్నా సరే దగ్గరలో అవైలబుల్గా కూడా ఉండదు. మనం ఇండియా నుండి వచ్చేటప్పుడు మెయిన్ ఇండియన్ వేర్ బట్టలు తీసుకుంటే బాగుంటుంది. లంగా కూడా ఇలా వచ్చింది, మొత్తం సగం ప్లెయిన్ వచ్చి ఇలాగ ఒకటి సగానికి అంచు ఇలా వచ్చింది. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా సింపుల్గా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, వైట్ పింక్ అలాగా. ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం ఫోటో అండి. మేము ఇది జానకిరామ్ గారు అమెజాన్లోని పెట్టారు కదా, అది మేము తీసుకున్నాము. ఈ ఫోటో లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీలో ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అలాగే ఈ ఫోటోకి పూజ విధానం కూడా ఉంది, ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. తీసుకొని చూసి చేయండి, చాలా మంచిది. పూజ చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదు అంటే మనము రోజు ఎలా అయితే మామూలుగా దేవుడికి పూజ విధానం ఉంటుందో అలా కూడా పూజించుకోవచ్చండి. ఈ ఫోటో చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో, ఆనందంగా గంధమాదన పర్వతం మీద ఆంజనేయ స్వామి కూర్చొని. ఇదంతా కూడా బంగారు అరటి తోట అండి. అరటి తోటలో ఇలాగ కూర్చొని జై శ్రీరామ్ అని ఆంజనేయ స్వామి తపస్సు చేస్తున్నారు. ఈ ఫోటో అమెజాన్లో ఉంది, ఇండియన్ అమెజాన్లోని. మేము ఇక్కడ కూడా ట్రై చేసాం కానీ మాకు రా దొరకలేదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియా నుండి తెప్పించుకోండి. ఈ కలర్ కూడా బాగుంది కదా. ఇది పిల్లల కోసమే తీసుకున్నారు, సహస్రకైతే సహస్రకి, వైశ్యకి అయితే వైశ్యకి. మొత్తం ప్లెయిన్ వచ్చి ఇలాగ ఒక పెండెంట్ లాగా వచ్చింది. ఈ అడుగును కూడా ఇలాగ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇలాగ ఇది కూడా బుట్ట బొమ్మలాగే ఉంది. ఈ కాస్ట్ వచ్చేసి 2,300 అండి. ఇది మరి ఆఫర్లు ఏమైనా తగ్గిందేమో. ఇది అనకాపల్లిలో తీసుకున్నారు. మాది ఇండియాలో అనకాపల్లి దగ్గరలోని ఎలమంచిలండి. మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఇది కూడా డ్రెస్ మీద ఇలా వచ్చింది, పైన కోట్ల. సో ఇలాంటివి 3 తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంది, హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది, హెవీగా ఉంది. ఇది కూడా సింపుల్ డైలీ వేర్ కూడా ఉన్నాయి ఇందులో పిల్లలవి కొన్ని. పిల్లలకి ఎక్కువ బట్టలు ఎక్కువ ఎదుగుతూ ఉంటాయి ఏజ్ కదా, వాళ్ళకి
త్వరగా టైట్ అయిపోతూ ఉంటాయి. తీసుకున్నారు టాప్, ఇలా ఇంట్లో ఉన్నప్పటికీ యూజ్ అవుతుంది బాగా. ఇలా లైట్ పింక్ కలర్ ఇది కూడా ఇలా మంచిగా వర్క్ వచ్చేసింది బాగా హెవీగా. ఇది ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు, పార్టీస్కి, ఇండియన్ పార్టీస్కి ఇక్కడ పిలుస్తూ ఉంటారు. నైట్ టైం లైటింగ్స్కి కూడా చాలా బాగుంటుంది. మొత్తం శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చేసి చాలా బాగుంది, మెరిసిపోతుంది. ఇవి పిల్లలకి తీసుకున్న బెల్ట్స్ అండి. అమెరికాలోనే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి, దగ్గర దగ్గర 1200 అలా ఉంటుంది. ఇది ఇండియాలో 200కే వచ్చింది. ఇలా తీసుకున్నారు, ఒక 4 తీసుకున్నారు. డిజైన్ కూడా బాగుంది ఇలాగా. ఇది ఆయన కోసం తీసుకున్న బెల్ట్ మా వారిది, ఇక్కడ బాగుంది కదా, బ్లూ కలర్ అండ్ ఎల్లో వైట్. ఇందాక ఒక లంగా జాకెట్ చూపించాను కదండి, ఇది ఇంకొకటి, అది ఎల్లో కలర్, ఇదేమో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. ఇప్పుడు పిల్లలకి ఎంత బాగుంటున్నాయో అండి బట్టలు, ఎన్ని రకాలు కనిపిస్తున్నాయో. మనకైతే చిన్నప్పుడు ఏవో చిన్న చిన్న గౌన్లు, సింపుల్గా లంగా జాకెట్లు ఉండేవి. వీళ్ళకి ఎన్ని రకాలు ఉంటున్నాయో, ఎంత డిజైన్స్ ఉంటున్నాయో, చాలా బాగా అనిపిస్తున్నాయి. డ్రెస్ మీద ప్యాంట్ మొత్తం గ్రీన్ కలర్ వచ్చి ఇలాగ పైన గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది, డార్క్ గ్రీన్. టెంపుల్స్కి వేసుకోవడానికి ఈజీగా బాగుంటాయి, టెంపుల్స్కి అప్పటికప్పుడు వేయాలన్నా. మ్యాచింగ్ వేసుకోవచ్చు ఒకేసారి పిల్లలు, నేను, ఇద్దరు ఎవరో ఒకరు. మేబీ ఇది వైషుకి సరిపోవచ్చు. ఈ గౌన్ బాగుంది కదా, ఇది కూడా ప్లెయిన్ వచ్చి గ్రీన్ కలర్, రెండులో మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఇదైతే వైషుకి సరిపోతుంది. ఇక్కడ కూడా పిల్లలకి బాగుంటాయండి బట్టలు, అంటే ఫ్రాక్స్. ఇక్కడ కిడ్స్ గర్ల్స్ కదా, చాలా కలర్ఫుల్గా డిజైన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇండియన్స్ వేరు కొంచెం తక్కువ ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అందుకని నేను ఇంకా ఆయన పిల్లలకి ఎలాగైనా తీసుకోండి అని చెప్తే తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇది ఇంకొక జత డ్రెస్, ఫుల్ వైట్ వచ్చి పింక్ డిజైన్ వచ్చింది, పింక్ ఆరెంజ్. ఈ హ్యాండ్స్ ఒకవేళ మనకి టైట్ ఉంటే కుట్లిపుకోవచ్చు, ఒకవేళ లూజ్ ఉంటే మనం ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. అడుగుని చిన్న ఇలాగా బటన్స్ పెట్టారు. ఇప్పుడు ఇందాక ముందు చూపించాను కదా ఆ చున్నీ డ్రెస్ మీద ఏమో, ఇది వచ్చేసి ఇది ఇంకొక చీర. ఇది కొంచెం హెవీగానే ఉంది, గృహప్రవేశానికి అలాగ వేసుకోవచ్చు. సారీ పైందండి ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇప్పుడు చూపించాను కదా, కానీ కొంచెం కలర్ అంచు రెడ్ కలర్ ఉంది. పైతో వచ్చేసి కొంచెం లైట్ మనకి పొమోగ్రెనేట్ ఉంటుంది కదా సీడ్, ఆ కలర్లో అనిపించింది. ఈ బ్లౌజ్ మాత్రం డార్క్ రెడ్ కలర్లో వచ్చింది. డైలీ యూస్కి అయితే బాగా యూజ్ అవుతాయి ఇవి. క్లాత్ కూడా బాగుంది, మంచిగా స్మూత్గా ఉంది. ఎల్లో కలర్ మీద ర్యాబిట్స్ ఉన్నాయి. ఇది డార్క్ ఎల్లో.
ఇవి పిల్లలవండి డార్క్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ మేబీ ఇది స్కూల్ కు వస్తే ఈజీగా సింపుల్ గా ఉంటదేమో సహస్రకి బర్త్డే రోజు ఇవి జస్ట్ డైలీ యూస్ కి ఇంట్లో వేసుకోవడానికి తీసుకోమని చెప్పాను సింపుల్ గా ఉంటుంది చాలా తేలికగా ఉన్నాయి ఎప్పుడు ఇక టీ-షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటే బోర్ కొట్టేస్తుంది అందుకని ఇవి కూడా బ్లౌజెస్ జాకెట్ బ్లౌజ్ పీసెస్ ఇంకోటి ఇంకా నుండి వచ్చేటప్పుడు మాత్రం బ్లౌజ్ పీసెస్ తెచ్చుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఒక్క బ్లౌజ్ పీస్ వచ్చేసి $4-5 ఉంటుంది అందులో కూడా రెడ్ కలర్ అయితే మనకు ఉండట్లేదు సో అందుకని వచ్చేటప్పుడు ఇలాగా ఒక బల్క్లో ఒక 20 అలా తెచ్చేసుకుంటే యూజ్ అవుతుంది ఇప్పుడు అమెజాన్లో కొన్ని కొన్ని సెట్స్ ఉంటున్నాయి కదండి మనం వెతుక్కుంటే ఒక్కొక్కసారి మంచివే ఉంటున్నాయి నేను రెండు యాడ్ చేశాను ఇంటికి వచ్చేసరికి ఒక చెత్త ఒక సెట్ బాగాలేదని ఇంకా రిటర్న్ ఇచ్చేసారు ఇక ఇందులో ఒకటి ఒక 3 కనిపించేసరికి ఇవి ఒక్కొక్కసారి లైటింగ్ కూడా వేరే వేరే కలర్లా కనిపిస్తుంది ఆరెంజ్ అండ్ బ్లాక్ బాగుంది టాప్ రెడ్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్ ఉంది మధ్యలోనే అక్కడక్కడ గ్రీన్ కలర్ రిచ్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టుకొని సర్దుకోవాలి తర్వాత మీకు అవన్నీ చూపించిన తర్వాత నా పని అదే ప్లేన్ ఇది బాగుంది క్లాత్ కూడా బాగుంది స్మూత్గా ఉంది కొంచెం దల్సర్గా కూడా ఉంది ఇక్కడ మాకు ఫ్లోరిడాలోని బీచెస్ ఎక్కువ ఉంటాయి బీచ్కి వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు ఈ బట్టలన్నీ మాకు 2-3 ఇయర్స్ వరకు వచ్చేస్తాయని ఇంకా మేము మధ్యలో కొనుక్కునే పని ఉండదు బట్టలు కూడా బాగుందండి క్లాత్ కాటన్ వచ్చింది ఇది అమెజాన్లో తీసుకున్నవే మీకు కావాలంటే ఈ వీడియో లింక్ కూడా మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఇందులో ఏ ఏ సారీస్ నచ్చాయి ఏ బట్టలు నచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఒక చెత్త ఇది డ్రెస్ బ్లూ కలర్ ఒక్కొక్కసారి చున్నీసే చాలా హెవీగా ఉండి లుక్ కూడా చాలా బాగుంటుంది చున్నీస్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇది కూడా బాగుంది పింక్ కలర్ అండ్ వైట్ ఇది మా పెళ్లి రిసెప్షన్ సారీ ఆ ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను చూపిస్తాను చాలా సంవత్సరాలు అయిపోతుంది చూసి చూడడానికి ఎంత బాగుందో హెవీగా కూడా ఉంది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇది 20,000 ఎంతో అప్పుడు 9 ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర ఈ సారీ మీద బ్లౌజ్ అప్పుడు నేను చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు సరిపోతుందో లేదో చూడాలి సరిపోకపోతే కొంచెం కుట్లిపుకోవాలి ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి ఇది ఒక
పింక్ కలర్ ఇది వైశుకు సరిపోతుంది ఇది నా కోసం తీసుకున్నారు లాంగ్ ఫ్రాక్ ఇది బర్త్డే పార్టీకి బాగుంటుంది ఇది కూడా టాప్ అండి అయితే మొత్తం దగ్గర 5-6 ఉన్నాయి మొత్తం ఇవన్నీ కలిపి 2000 టాప్స్ మా వాట్ టీ-షర్ట్స్ ఇంకా ఉన్నాయి రెండు కలర్ బాగుంది కదా నేను వేసుకొని చూపించేస్తున్నాను మీకు ఐ మీన్ నాకన్నట్టు చూపిస్తున్నా మీకు ఈ డార్క్ గ్రీన్ టీ-షర్ట్ చెప్పని ఎందుకు ఎక్కువ గ్రీన్ కలర్స్ కనిపిస్తున్నాయి మంచిగా ఇది కొంచెం నాకు ఎందుకో పెద్దగా అనిపిస్తుంది చూడాలి మరి తక్కువగానే వచ్చింది 250 అంటే నేను ఈ తక్కువ అంటే ఇండియాలో ఎక్కువే ఇక్కడ రేటుతో పోలుస్తున్నాను అందువల్ల నాకు ఇక్కడ అమెరికా రేటుతో పోలిస్తే తక్కువకి వచ్చిందని చెప్తున్నా ఇప్పటికైతే మీకు అన్ని ఏ బట్టలు తీసుకొచ్చారో చూపించాను ఈ వీడియోలోని ఇంకొకటి ఉంది కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇందులో ఏమున్నా జస్ట్ పైన ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ అండి ఇవన్నీ కూడా మా పిన్ని వాళ్ళు రాజమండ్రి నుండి తెప్పించారు ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా మన ఛానల్కి 8000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం అలాగే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తే మేము అలాంటివి ట్రై చేస్తూ ఉంటాము మేము చాలా వరకు ఎలాంటిది అంటే మాకు ఇక్కడ మేము అమెరికాలో ఉంటున్నందుకు మీరు అక్కడ చూసేలాగా ఇక్కడికి ఎక్కడికైనా వెళితే ఇక్కడ ప్లేసెస్ ఎలాగ ఉంటాయి అన్నది అవి వీడియోస్ పెడుతున్నాము కొన్ని గార్డెన్ వీడియోస్ కూడా పెడుతున్నాము అందులో మీకు ఎలాంటివి నచ్చుతున్నాయి మీకు ఇంకా ఎలాంటివి కావాలో కొంచెం చెప్తే మేము అలాంటివి తీయడానికి ఎక్కువ ప్రయత్నిస్తాము అలాగే చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు పాజిటివ్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా